హలో వీక్షక మహాదేవులారా, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కుతారుగా. నాకు ఓటేయండి, మీ జీవితాలను మార్చేస్తా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని మాయ మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిన కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గారు అదే ప్రజలను ఈరోజు అనేక ఇబ్బందులకు గురి చేయటం, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయటం పనిగా పెట్టుకున్నారు. విషయంలోకి వస్తే కైకలూరు నియోజకవర్గంలోని కొల్లేరుకోట అనే గ్రామంలో పెద్దెళ్ళమ్మవారి సాక్షిగా అనేక ఇళ్లను కూల్చివేసే కార్యక్రమాన్ని ఇవాళ దూలం నాగేశ్వరరావు గారు ఈ కరోనా కష్టకాలంలో ఎంతో భయాందోళన ఉన్న కరోనా సమయంలో కూడా ఆయన ఈ అక్రమాలకు పాల్పడటం జరిగింది. ఈ కొల్లేటికోట గ్రామం పెద్దళ్ళమ్మ వారి గుడి సమీపంలో అనేక మంది గ్రామం దశాబ్దాలుగా ఇళ్లు కట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పుడో జమీందారుల భూమిలో వాళ్ళు ఆవాసాలు ఏర్పరచుకుని వాళ్ళు జీవిస్తున్నారు, అమ్మవారికి ఇంతో అంతో చావ చేస్తూ ఉన్నారు. ఆ భూమి మీద సదరు ఎమ్మెల్యే కన్నుపడటం, కొంతమంది గూండాలను తన అనుచరులను పంపించి అక్రమంగా ఇళ్లు కూల్చివేత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ ఇటు పోలీస్ సిబ్బంది కానీ పట్టించుకోకపోవడం వల్ల ఎమ్మెల్యే గారి దౌర్జన్యానికి అద్దు అదుపు లేకుండా పోయింది. నేను ఎమ్మెల్యే గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు ఎమ్మెల్యే అయినప్పటి నుండి జనసేనలో అనేక మంది జన సైనికుల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ ఇళ్లు కూల్చివేతే కాసే కార్యక్రమంలో కూడా కొల్లు బాబీ గారిని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే నువ్వు చేస్తున్నావు అనేది అక్కడ తెలిసిన విషయం. నేను ఒకటే చెప్తున్నా ఎమ్మెల్యే గారికి, నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. తాగునీరు లేదు, అనేక లంక గ్రామాలు ఇవాళ తాగునీరు లేక అల్లాడుతున్న పరిస్థితి ఉంది. వాటి మీద ఫోకస్ పెట్టండి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం, కొల్లేరుని రీసర్వే చేస్తాం, కొల్లేరు సరస్సుని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మాయ మాటలు చెప్పి, కళ్ళపల్లి మాటలు చెప్పి ఎమ్మెల్యే అయిన నువ్వు ఈరోజు ఇల్లు కూల్చేయడానికి సిగ్గు లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు వెంటనే మీ దౌర్జన్యాలని ఆపకపోతే జనసేన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. ఇవాళ కరోనా ఉందనే ఉద్దేశంతో మా జన సైనికులు కానీ మా నాయకులు కానీ అటువైపు రావటం లేదు. కానీ ఈ కరోనా తగ్గిన తర్వాత మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మీ దుర్మార్గాలను, మీ అవినీతిని, మీరు చేస్తున్న దుశ్చర్యలను ఎండగడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పేది ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అయ్యా దూలం నాగేశ్వరరావు గారిని మీరు కంట్రోల్ చేయండి. మీ దృష్టికి వచ్చిందో లేదో, దూలం నాగేశ్వరరావు గారు ఆ భూముల మీద కన్నేసి ఇంత దురాఘాతానికి బాగుపడుతున్నాడు. నిజంగా ఆ భూమి గవర్నమెంట్తో కాదు, ఎండోర్మెంట్తో కాదు, ఒక ప్రైవేట్ వ్యక్తులది. ఒకవేళ అక్కడ కూల్చివేత జరగాలంటే, నిజంగా అవి అక్రమాలు అయితే ఆ సదరు వ్యక్తి నోటీసులు ఇవ్వాలి, సదరు వ్యక్తి కోర్టు ద్వారా వచ్చి స్వాధీనం చేసుకోవాలి. కానీ మధ్యలో మీరెవరని నేను అడుగుతున్నాను. నిజంగా ఎండోర్మెంటు పెద్దమ్మగురి డెవలప్ చేయాలంటే ఎండోర్మెంట్ చేయాలి, ప్రభుత్వం చేయాలి. మీరెవరని నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా మీరు మీ దుశ్చర్యాలను ఆపండి, మీ దుర్మార్గాలను ఆపండి, మీరు అభివృద్ధి వైపు పయనించండి తప్ప ఇట్లా జన సైనికులు టార్గెట్ చేసో, జనాలను ఇబ్బంది పెట్టాలనో, మీ ధనదాహం కోసమో, మీరు భూమి అక్రమంగా లాక్కోవాలనే ఉద్దేశంతోనో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని నేను సమన్వయంగా మనవిస్తున్నాను. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మీ అవినీతిని ఆపండి, మీ అక్రమాలను ఆపండి, లేదంటే మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందిగా ఉంటుందని నేను దూలం నాగేశ్వరరావు గారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను.